మన జీవితంలో కష్టం వచ్చిందంటే సంతోషించాలి. అది వెళ్ళిపోవడానికి వచ్చింది, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. అమ్మవారి దయకు పాత్రలం అయ్యా మనం, ఒకటి అనుభవిస్తున్నాం హాయిగా సుఖంగా ఉంటాం. దానికి ఎందుకంత కంగారు, వచ్చింది అనుభవించేద్దాం, మాట్లాడకుండా. ఇంకా అనవసరంగా దాన్ని కెలకద్దు, తనస్క్రూ పెట్టి కెలక ఊరుకో, చాలు చేసినందువల్ల వచ్చింది, ఇంకొద్దు ఊరుకో, అనుభవించేయి. రామకృష్ణ గొప్ప మంత్రం నమశివాయ నమశివాయ నమశివాయ. మన బదులు శివుడు అనుభవిస్తాడండి, మొహమాటం లేదు, తత్వవేత్తలు చెప్పిన మాట. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యకం. ఎవరు ఇతర చింత లేకుండా నన్నే మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను చూస్తా అన్నాడు. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడం. ఈ రెండు ఆయన చూస్తాడు. భగవంతుడు యోగక్షేమాలు చూడడం అంటే ఎల్ఐసి యోగక్షేమాలు కాదు, వారు కూడా పెడతారు ఇక్కడ ఇలా పెట్టి మధ్యలో దీపం పెట్టి కింద యోగక్షేమం ఒక అంశం. అంటే నువ్వు 10 లక్షల పాలసీ చేయి, పెడతావు, ఈ దీపం నీ తల దగ్గర పెడతాం, అప్పుడు మళ్ళీ దొరకదుగా, అది సరదా. ఈ 10 లక్షలు ఎవరికో ఇస్తారో, ఎవరి పేరు రాస్తే వారికి, మనకు కాదు, మన సంబంధం లేదు అది. ఎందుకంటే అందుకే బతుకున్న వాడికి ఎల్ఐసి ఎందుకు పని లేక, వారు యోగక్షేమాలు అంతవరకు అదో సంస్థ. శ్రీకృష్ణుడు యోగక్షేమాలు అలా ఉండవు, పక్కా బాధ్యత వహిస్తే పక్కా మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు. ఇంకా నీకేం కావాలో అది నేను ఇస్తా, ఇచ్చిన దాన్ని నేనే కాపాడుతా, నీ బుద్ధి పెడదారి పట్టకుండా కూడా నేను చూస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు, కంగారు పడకు, ఓవర్ యాక్షన్ చేయకు ఊరికే. ఇంతే కష్టాలు వస్తే భగవంతుడిని ఆశ్రయిస్తాం, అలాగే ఉంటాం. పోవాలని కోరుకోవద్దమ్మా, శారదాదేవి దగ్గర ముందు నిలబడి మీరు కష్టాలను ఎదిరించే ధైర్యం ఇవ్వమని అడగండి. కష్టాలు పోవాలని కోరుకోకండి, ధైర్యం కావాలి మనకి. ధైర్యం అనేది మన చేతుల్లో ఉంటే ఎన్ని కష్టాలైతే ఏమిటి. యుద్ధం ఎంత గొప్పగా ఉంటే ఏమండి, ఒంటి నిండా కవచం ఉన్నాక బాణాలు పడతాయి పోతాయి, లోపలికి వెళ్ళదు. అమ్మవారి మంత్రం అనేటువంటి కవచం మన దగ్గర ఉన్నాక కష్టాలు మనం ఏం చేస్తాయి, పోతాయి, తాకుతాయి పోతాయి, తాకుతాయి పోతాయి, హృదయానికి తగలవు. అప్పుడు దయ ఎటువంటిది, బంగారు తల్లి రూపం కూడా బంగారం. ఆ నమ్మకం ఉండాలి మనకు ఖచ్చితంగా. అందుకని భ్రమలో పడినా సరే బయటకు వస్తాడు ఖచ్చితంగా. ప్రారంభమైంది సంచితాగామి జ్ఞానంతో పోతున్న దేనికి కర్మ, ఈ మూడు లేకపోతే కర్మేం లేదు కదా. ఆ జ్ఞానం పొందే ప్రయత్నమే మనం గణపతి ఆరాధన ద్వారా చేయాలి. అంకముజే ఎరి శైల తనయాస్తన దుగ్ధములానువేళ బాల్యంక విచేష్ట తొండమున అవలిచన్ కబళింపబోయి ఆ వంక కుచుంబుగానక అఖివల్లభుగారముగంచి వే మృణాలాంకుర శంకబొందడు గజాశ్విని గొంతును అభీష్ట సిద్ధికై. ఇప్పుడు భట్టుమూర్తి రామరాజభూషణుడు కాపు కులంలో పుట్టిన మహానుభావుడు, రైతు కవి, కర్షక కవి, ఇటు పొలం దున్నాడు, అటు పద్యాలు రాశాడు, అద్భుతమైన శ్లేష కావ్యం వసుచరిత్ర రచించాడు. ఒక నది జీవితాన్ని, స్త్రీ జీవితాన్ని రెండు కలిపి వర్ణించాడు అద్భుతమైన కావ్యం వసుచరిత్ర. కావ్యాలంకార సంగ్రహం అని కావ్య రచనా విధానాన్ని గురించిన శాస్త్రం పొయిటిక్ సైన్స్ అంటారు. హౌ టు రైట్ పొయిట్రీ, పొయిట్రీ వేరు, హౌ టు రైట్ పొయిట్రీ వేరు.